ఇబ్రహీం పట్నం మెయిన్ రోడ్ నుంచి ఇది ఎలిమినేట్ వెళ్ళే దారిలో 100 ఫీట్ల రోడ్డు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతుంది చూడొచ్చు. ఈ 100 ఫీట్ల రోడ్ నుంచి ఇది ఎలిమినేట్ వెళ్ళే దారి, ఇది ఆల్రెడీ 100 ఫీట్ల రోడ్డు కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ 100 ఫీట్ల రోడ్డుకు సెకండ్ పిట్టు అంటే దీన్ని కర్ణగూడెం అంటారు. కర్ణగూడెంలో ఈ కర్ణగూడెం నుంచి ఈ మెయిన్ రోడ్ నుంచి సెకండ్ పిట్టు, సెకండ్ పిట్లో మన ప్లేస్ ఉంది, మన ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్ కూడా మీకు వీడియో చూపిస్తాను, ఒకసారి చూడండి. ప్రైజెస్ కూడా డిస్క్రిప్షన్స్ మెన్షన్ చేస్తాను. ఇది ఎలిమినేట్ ఇండస్ట్రియల్ ఏరియా అవుతుంది. అంటే ఈ ఇక్కడ వరకు అయితే ఈ 100 ఫీట్ల రోడ్ అనేది తయారైపోయింది. ముందు ఇబ్రహీంపట్నం నుంచి వచ్చే దారిలో అయితే ఇంకా కాలేదు, ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక్కడైతే బ్లాక్ టాప్ రోడ్డు క్లియర్గా చూడవచ్చు, చూస్తున్నారు కదా, చాలా అద్భుతంగా జరుగుతున్నాయి పనులు, చాలా ఫాస్ట్ కూడా జరుగుతున్నాయి. ఈ ఇక్కడ ఇది సెకండ్ బిట్, సెకండ్ బిట్లో ఉంది ల్యాండ్. ల్యాండ్ ఎన్ని ఎకరాలు ఉంది అవన్నీ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. మొత్తం 7 ఎకరాల భూమి, ఇది వ్యవసాయ భూమి, కన్జర్వేషన్ జోన్లో ఉంది. మీకు కంప్లీట్గా చూస్తున్నారు కదా, మీకు ఇది వచ్చేసి ఇక్కడ వరి కూడా వండిస్తున్నారు. మొత్తము మంచి భూమి ఉంది, బోర్ అండ్ వాటర్ కూడా చాలా బాగుంది. ఇది మొత్తం ల్యాండ్ వచ్చేసి 7 ఎకరాల భూమి. ఇప్పుడు ప్రస్తుతానికి 25 ఫీట్ల ఎంట్రన్స్ ఉంది, చూస్తున్నారు. ఈ కడీలు మొత్తము ఈ భూమికే ఉన్నాయి, అక్కడ కార్నర్ కడీలు, ఆ కడీల వరకు మొత్తం ఇది 7 ఎకరాల భూమి మొత్తం.